కరోనా విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ వాణిజ్యం యొక్క పాత్ర ఏ మేరకు ఉపయోగించుకోవాలి, ఏ దేశాలు ఈ వాణిజ్యం ద్వారా తన వ్యాపార అభివృద్ధిని పెంచుకుంటున్నాయి, ఏ సంస్థలు ఈ వాణిజ్యంలో ముందంజలో ఉన్నాయి, దాని గురించి వచ్చినటువంటి ఈనాడు వ్యాసాన్ని ఒకసారిగా పరిశీలించినట్లయితే సమర్థమైన ఔషధ చికిత్స లేదా వ్యాక్సిన్ లభ్యమయ్యే వరకు COVID-19 వ్యాధి అదుపునకు పరస్పరం భద్రమైన దూరం పాటించడమే శరణ్యం. కానీ లాక్డౌన్ సమయంలో జనం సూపర్ మార్కెట్లకు, కిరాణా దుకాణాలకు ఎగవడం వల్ల దూరం పాటించడం కష్టమవుతుంది. ఈ సమస్య నివారించడానికి ఆన్లైన్ కొనుగోళ్లు ఎంతో అక్కరకొస్తాయి. కరోనా వైరస్ విజృంభణ వల్ల చైనాలో 76 కోట్ల మంది గృహ నిర్బంధంలో ఉండాల్సి వచ్చినా తమకు కావాల్సిన సరుకులను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి 20 నిమిషాల్లోనే ఇంటి వద్ద అందుకోగలిగారు. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతను ఉద్భవ స్థలమైన అమెరికా ఈ విషయంలో చైనాను అందుకోలేక సతమతమవుతుంది. కరోనా సంక్షోభానికి చాలా ముందే చైనా ఈ కామర్స్లో ప్రపంచ అగ్రగామం అయ్యింది. ఈ ఏడాది అంతర్జాలం ద్వారా, బయట దుకాణాల ద్వారా జరిగిన చిల్లర అమ్మకాల్లో అమెరికాను మించిపోయింది. మొబైల్ చెల్లింపులతో సువిశాల డిజిటల్ చిల్లర విపణిని సుదార్థం చేసుకుంది. 2019 అమెరికాలో జరిగిన మొత్తం అమ్మకాల్లో ఈ కామర్స్ జరిగినవి కేవలం 11%. సెలవు రోజుల్లో అయితే ఈ ఆన్లైన్ అమ్మకాలు గరిష్టంగా 14.6% చేరతాయని మాస్టర్ కార్డ్ సంస్థ గణాంకాలు తెలిపాయి. అదే చైనాలో అయితే 35.3% చిల్లర అమ్మకాలు ఆన్లైన్లోనే జరుగుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక రేటు. 2022 సంవత్సరానికి అమెరికాలో ఆన్లైన్ చిల్లర అమ్మకాలు 15% పరిమితమైతే చైనాలో ఈ తరహా అమ్మకాలు 63% ఉంచుతాయని ఈ మార్కెట్ సంస్థ అంచనా. రోబోల వినియోగం. కరోనా వల్ల వ్యాపారులు ఇంటిపట్టునే ఉండి ఆన్లైన్ కొనుగోలు జరుపుతున్నందున అమెరికాలో 34% చిల్లర దుకాణాలు మూతపడిన సంగతి ఇక్కడ గమనించాలి. చైనా ఈ కామర్స్ కంపెనీలు అనేక బాలా రిష్టాలను దాటుకుని ఆన్లైన్ మార్కెట్లో అపార పరిణతి సాధించాయి. ఖాతాదారులు కరోనా సంక్షోభానికి చాలా ముందు నుంచే ఈ కామర్స్ యాప్స్ వాడుతున్నారు. సంక్షోభ సమయంలో బట్వాడా కుర్రాల సరుకులను ఖాతాదారుని ముంగిటి పింగిట లేదా అక్కడ ఏర్పాటు చేసిన పెట్టెలో వదిలి వెళుతున్నారు. ఏదైనా రెస్టారెంట్కు ఆహార పదార్థాల కోసం ఆర్డర్ పెడితే రెస్టారెంట్ యాజమాన్యాలు తమ బట్వాడా కుర్రాల శరీర ఉష్ణోగ్రతను ముందుగానే నమోదు చేసి డెలివరీ యాప్ల ద్వారా ఖాతాదారులకు తెలియజేస్తున్నాయి. చైనాలోని ఈ కామర్స్ ఆహార డెలివరీ సంస్థలో స్వయంచాలిత గిడ్డంగులను, బట్వాడా డ్రోన్లను, మానవరహిత డెలివరీ రూపాలను ఉపయోగించి ఖాతాదారులకు సరుకులను పంపుతున్నాయి. ఈ విధంగా నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ సిబ్బంది కొరత వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాయి. ఖాతాదారులు నిష్పాక్షిగా సరుకులు స్వీకరించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. విపణికి స్మార్ట్ ఫోన్ వంతెన. చైనాలో అలీబాబా, జెడీ వంటి సంస్థలు ఆన్లైన్తో పాటు బహిరంగ విపణుల గిడ్డంగులు, బట్వాడా కేంద్రాలు, విక్రయశాలను ఏర్పాటు చేసి ఖాతాదారులకు వేగంగా సరుకులు అందిస్తున్నాయి. చైనాలో ఈ కామర్స్ విజృంభణ స్మార్ట్ ఫోన్ల వల్లనే సద్దపడింది. 81% అమెరికన్ చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నా ఇక్కడ అక్కడ ఇప్పటికీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులనే అదే రాజ్యం. కార్డు చెల్లింపుల ద్వారా వస్తు సేవలు స్వీకరిస్తే విక్రయదారుల నుంచి దండిగా రివార్డు పాయింట్లు, బహుమతులు లభిస్తున్నందున ఖాతాదారుల మొబైల్ చెల్లింపులకు మారడం లేదు. అదే చైనాలో ఖాతాదారులు గత ఏడాది 20% చెల్లింపులను మొబైల్ యాప్ల ద్వారానే జరిపారు. కరెన్సీ నోట్లతో కాకుండా మొబైల్ ఆన్లైన్ చెల్లింపులు జరిపినట్లయితే వ్యాపారులు లెక్కల్లో చూపకుండా క్రయ విక్రయాలు జరపడం సాధ్యపడదు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరుగుతుంది. అందుకే భారత ప్రభుత్వం మొబైల్ చెల్లింపుల ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. చైనాలో ప్రభుత్వం కన్నా అలీబాబా, టెన్సెంట్ వంటి టెక్ దిగ్గజాల ద్వారానే డిజిటల్ లావాదేవీలు విజృంభించాయి. మొత్తం మీద మొబైల్ చెల్లింపులు చైనా భారతల కన్నా అమెరికా వెనకబోడిపోయింది. కరోనా సంక్షోభం డిజిటల్ ఇండియాకు కొత్త ఊపు తీసుకురానుంది.
ఈ సురక్షిత సరఫరాకు కొత్త చిరునామా ఈ వాణిజ్యం. మొబైల్ ద్వారా చెల్లింపులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వినియోగదారుల శాతం అమెరికాలో 19% ఉంటే చైనాలో 55% ఉంది. చైనా పాటే ఇవన్నీ చైనాతో పోటీపడి అనే ఈ వాణిజ్యం చేయలేక అమెరికా అవస్థల పాలవుతుంది. చైనా ఈ కామర్స్ సరుకుల పట్టుబడి విషయంలో అమెరికా ఐరోపా దేశాల కన్నా 4-5 ఏళ్ళు ముందుంది. కరోనా సంక్షోభంలో కూడా చైనా సంస్థలు తమ ఖాతాదారులకు కొరత లేకుండా వేగంగా సరుకులు పట్టుబాట చేయగా అమెరికాలో వాల్మార్ట్, కాస్ట్కో తదితర సూపర్ మార్కెట్లు, అమెజాన్ వంటి ఈ కామర్స్ కంపెనీలు ఇవన్నీ చేయలేకపోతున్నాయి. బోధ దూరం పాటింపు, లాక్డౌన్ వంటివి ఎన్ని నెలలు కొనసాగుతాయో తెలియక ప్రజలు ఈ కామర్స్ సైట్ల ఎడాబడ ఆర్డర్లు పెట్టేస్తున్నారు, సూపర్ మార్కెట్లు ఎగబడుతున్నారు. ఈ మార్కెట్లో కాలియారలు విక్రయిస్తూ ఉంటే అమెజాన్ సకాలంలో సరుకులు సరఫరా చేయలేకపోతుంది. చేతిని శుభ్రపరచడం, శానిటైజర్లు, టాయిలెట్ పేపర్లు, గృహాన్ని శుభ్రంగా ఉంచే సామాగ్రి కోసం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఆర్డర్లను ఈ కామర్స్ కంపెనీలే కాదు సూపర్ మార్కెట్లు నెరవేర్చలేకపోతున్నాయి. ఫ్రాన్స్, ఇటలీలో అయితే శానిటైజర్లు, టాయిలెట్ పేపర్లు సరఫరా చేయలేనని అమెజాన్ చేతులెత్తేసింది. అటు సూపర్ మార్కెట్లు, ఇటు కామర్స్ సైట్లలో వస్తువులు దొరక్క వృద్ధులు నానా అలచాట్లు పడుతున్నారు. ఈ కామర్స్ సూపర్ మార్కెట్ సిబ్బందిలో ఎవరైనా COVID-19 బారిన పడినా లేక వారి కుటుంబ సభ్యులకు సోకిన బాగోగులు చూసుకోవడానికి సిబ్బంది సెలవు పెట్టినా ఖాతాదారులకు సరుకులు పట్టుబడా చేయడం కష్టమవుతుంది. ఈ అవాంతరాన్ని ఎదుర్కోవడానికి అమెజాన్ లక్షల మందిని, వాల్మార్ట్ లక్షల మందిని కొత్తగా ఉద్యోగాలు తీసుకున్నాయి. మిగతా కంపెనీలు వేల సంఖ్యలో నియామకాలు జరుగుతున్నాయి. కరోనా కలవడం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన రెస్టారెంట్, చిల్లర విక్రయాల సిబ్బందిని ఈ ఉద్యోగాల్లో తీసుకుంటున్నాయి.